వాళ్ళ కష్టం వస్తే ఎవరితో పోయి చెప్పుకుంటారో లేకపోతే సార్ ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్తాను విజయవాడ నగర కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పటివరకు మొత్తం పది స్థానాలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించారు ఇందులో ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించినట్లుగా సమాచారం అంతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేత పదకొండవ డివిజన్ నుంచి విజయం సాధించారు కేసినేని శ్వేతని మేయర్ అభ్యర్థిగా ముందుగానే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థినిగా పదకొండవ డివిజన్ నుంచి పోటీ పోటీ చేశారు ముందు నుంచి కూడా లీడ్లో కంటిన్యూ అవుతూ వస్తున్నారు ఆవిడ విజయం సాధించినట్లుగా లేటెస్ట్గా గా మనకి సమాచారం అవుతుంది దాంతోపాటు ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి నలభై ఏడు యాభై మూడు ముప్పై నాలుగు పదిహేను ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు పదమూడు నలభై ఐదు నలభై ఆరు డివిజన్లో టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు విజయవాడ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నిక చాలా హోరాహోరీగా జరుగుతుందని చెప్పొచ్చు చాలా నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది ఈ డివిజన్లో కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ లీడ్ చూసాం మళ్ళీ ఇప్పుడు వైసీపీ లీడ్లోకి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది మిగతా డివిజన్లో కూడా చాలా చాలా నేర చాలా తక్కువ మార్జిన్ తోటి టీడీపీ వైసీపీ మధ్య పోటీ నెలకొని ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది కేసినేని శ్వేత విజయాన్ని అధికారికంగా ప్రకటించారు అలాగే పదమూడు పద్నాలుగు డివిజన్లలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నట్టుగా సమాచారం అంతొంది తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది విజయవాడ నగర కార్పొరేషన్కి సంబంధించి నగర కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కర్నూలు విశాఖపట్నం వి విజయవాడ లాంటి నా విజయవాడ గుంటూరు లాంటి నగరాల్లో పర్యటించారు ప్రత్యక్షంగా ఆయన అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు విజయవాడ నగరానికి సంబంధించి విజయవాడ నగరంలో మంత్రులుగా ఉన్న వాళ్ళపైన ఉన్న అవినీతి ఆరోపణల్ని ప్రధానంగా ఫోకస్ పెట్టి తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ వచ్చింది అక్కడ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు అవినీతికి సంబంధించిన ఇష్యూని ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేస్తూ వచ్చింది దాంతోపాటు అమరావతికి సంబంధించిన ఇష్యూ కూడా ఎజెండాగా ఉంటుంది అని చెప్పి అందరూ భావించి వచ్చారు భావిస్తూ వచ్చారు రిజల్ట్స్ చూస్తే మాత్రం చాలా టఫ్ ఫైట్ చాలా నేరో చాలా తక్కువ మార్జిన్ రెండు పార్టీల మధ్య ఉన్నట్లుగా మనకి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతోంది ఆ పార్టీకి సంబంధించిన మేయర్ అభ్యర్థిని విజయం సాధించారు మరికొన్ని డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉన్నట్టుగా సమాచారం అంతోంది చాలా నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది చివరి వరకు కూడా విజయవాడ కార్పొరేషన్ ఫలితానికి సంబంధించిన ఉత్కంఠ ఇలాగే కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది సరి సంఖ్యలకు సంబంధించిన రిజల్ట్ కొద్దిసేపట్లో కౌంటింగ్ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది బేసి సంఖ్య వార్డులు ఉన్న డివిజన్లలో కౌంటింగ్ ప్రస్తుతం నడుస్తుంది ఆ కౌంటింగ్ మరికొద్దిసేపట్లో పూర్తవుతుంది ఆ తర్వాత సరి సంఖ్యలో ఉన్న డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది ఆ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాని రెండు పార్టీలు కూడా ఉన్నాయి మొత్తం ఫోకస్ అంతా కూడా రెండు ప్రధాన రాజకీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే హెడ్ క్వార్టర్గా భావిస్తున్న విజయవాడ నగర పంచ్ నగర కార్పొరేషన్ ఎవరు కైవసం చేసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇక్కడ ఒక రెండు చోట్ల ఇండిపెండెంట్లు కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి జనసేన కూడా మేము ఖచ్చితంగా మూడు నాలుగు స్థానాల్లో గెలవబోతున్నామని ధీమానం వ్యక్తం చేస్తుంది మెజారిటీ స్థానాల్లో జనసేనకు సంబంధించిన అభ్యర్థులకి ఓట్లు బాగా పోలవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు పోలవుతున్న ఓట్లు కూడా గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు వేస్తున్న అంచనాగా ఉంది చాలా చోట్ల ఓడిపోతున్నప్పటికీ వార్డుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఓట్ల పర్సంటేజ్ పెరుగు పెరిగింది పెరిగినట్లుగా కనిపిస్తోంది అనేది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వేస్తున్న అంచనాగా చెప్పొచ్చు కేశినేని శ్వేత విజయం తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి మిగతా డివిజన్లో ఎక్కడెక్కడ విజయం సాధించే అవకాశం ఉంది అనే దానిపై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కలేసుకుంటున్నారు ఇండిపెండెంట్ గా ఒకటి రెండు చోట్ల ఇండిపెండెంట్ కూడా గెలిచే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది రెండు లీడ్ లో ఇండిపెండెంట్లు లీడ్ యా సాగర్ గారు ప్లీజ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటుకు వైసీపీ ఓటుకి బాగా అంటే ఓడిపోయిన ప్రతి చోట నేర ఓడిపోతాం ఒకవేళ ఐదు పది ఓట్లతో